ఇవి మినీ పిజ్జాస్ అంటారండి. ఇవి బ్రెడ్ ఉంటే చాలు మన ఇంట్లో, బ్రెడ్, చీజు, క్యాప్సికమ్, ఆలివ్స్, మీకు సలాతా అది ఉన్నా కూడా, ఆకున్నా కూడా వేసుకోవచ్చు. లెక్టోస్ అది నేను వేసింది, 6 ప్లేసెస్ తీసుకున్నాను బ్రెడ్. వాటిని నేను కట్ చేస్తున్నాను మధ్యలోకి. నిజంగా నాకు కూడా తెలియదు ఇంత టేస్టీగా ఉంటుందని, నేను ఫస్ట్ టైమే ట్రై చేయడము. మీకు కన్నా ఉంటే కానీ ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా ట్రై చేయండి తప్పకుండా, చాలా సూపర్ టేస్ట్. అన్నీ రెడీగా ఉంటే 2 మినిట్స్లోనే అయిపోతుంది, అప్పుడప్పుడు చేసుకోవాలంటే 5 to 5 మినిట్స్ పడుతుంది. కానీ నేను ఇక్కడ ఓవెన్లో ట్రై చేశాను ఈసారి, పెనం లేకంటే ఓవెన్ ఉంటే కానీ ఓవెన్లో ట్రై చేయండి. సూపర్గా వచ్చినాయి, అసలు చాలా బాగా వచ్చినాయి చూడండి. గ్లాస్తో కూడా నేను అది ఫస్ట్ టైం అలా అనడము, నాకు నిజంగా చాలా టేస్టీ, చాలా బాగుంది. పిల్లలకి ఈవినింగ్ టైం కానీ స్నాక్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అవన్నీ అలా 6 పీసెస్ చేసాను, చేసి తర్వాత చీజ్ యాడ్ చేశాను. పెనంలో చేసినప్పుడు నేను ఇంతకుముందు పెనంలో కూడా చేశాను వీటిని, ఆ వీడియో కూడా ఉంది చూడండి. క్రంచీగా కావాలి అని అనుకుంటే అదే బెటర్ పాన్లో చేయడము. కానీ మనకి కింద మాడడం అని కాదు, కానీ అదొక టేస్ట్ ఉంది, ఇదొక టేస్ట్ ఉంది, దానికి దీనికి చాలా తేడా ఉంది. బట్ నాకైతే ఇలానే నచ్చింది. ఓవెన్లో 1 మినిట్ చాలండి, ఓవెన్లో అన్నీ రెడీగా ఉండి కట్ చేసుకొని వాటికి పైన పెట్టేసి ఓవెన్లో పెడితే చీజీగా చాలా బాగా వచ్చినాయి. క్యాప్సికమ్, 1/2 క్యాప్సికమ్ అయితే సరిపోతుంది, ఫుల్ కూడా ఏం అవసరం లేదు. అలా సన్నగా అన్ని ముందు స్లైసెస్ చేసుకున్నాను. నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇది టైం పడుతుంది అని అనుకున్నాను. 8:30కి స్టార్ట్ చేశాను, 8కి స్టార్ చేశాను, 8:20కి అంతా అయిపోయింది. నేను అప్పటికప్పుడు అన్నీ కట్ చేసుకున్నాను. అదే ముందుగా కనుక కట్ చేసి పెట్టుకొని ఉంటే చెప్పానంతా 2 మినిట్స్లో అయిపోతుంది. క్యాప్సికమ్ ఆ వేడికి కొంచెం సాఫ్ట్ అయ్యి, చెప్పడం కాదండి, నిజంగా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. అలా అన్ని పీసెస్గా కట్ చేసుకున్నాను. చీజ్ 1 ప్లేట్లో తీసుకున్నాను. ఆలివ్స్ ఉన్నా కూడా బాగుండింటు, ఆలివ్స్ అయిపోయినాయి. నేను ముందుగా చూసుకొని ఉంటే నైట్ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకొని ఉండింటు. ఈసారి ఆఫ్ ముందే తెచ్చుకుంటాను, మళ్ళీ ట్రై చేస్తాను ఆఫ్ రోజు కూడా. చూడండి, ఆ చీజ్ ప్యాకెట్ కూడా నేను ఆఫర్లో తీసుకొచ్చాను. 2 ప్యాకెట్స్ వచ్చి I think 15 dirham అవునింది. బాగుంది చీజ్ కూడా, అఫోర్డబుల్ ప్రైజే 2 ప్యాకెట్స్ అంటే. అంతే అండి, ఆ బ్రెడ్ తీసుకున్నాను. ఇది పిజ్జా సాస్ ఉంది కదా, అది ఒక బాటిల్ తెచ్చాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను అవన్నీ తీసుకురావడము, సో దానివల్ల నేను కూడా టేస్టీగా ట్రై చేస్తున్నానని అలా అన్నీ ఒక దానికి అప్లై చేసేసాను. ఫస్ట్ టైం అన్నీ కూడా పిజ్జా సాస్ ఇది అవి ట్రై చేయడము నాకు. నేను ఇంతకుముందు ఎప్పుడు మనం బయట ఎప్పుడైనా తినాలనిపిస్తే బయట తెచ్చుకొని తినడమే, కానీ ఇంట్లో ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే కావాల్సిన అన్నీ చేసుకొని అఫోర్డబుల్ ప్రైస్లో తెచ్చుకొని చేసుకొని తినచ్చు, కొంచెం ఓపిక్గా చేసుకోవాలంతే. ఎంత ఇప్పుడు ఆ బ్రెడ్ ప్యాకెటు ఎంత ఉంటుందండి? అసలు ఇక్కడైతే కానీ 3 dirhams or 4 dirhams ఉంటుంది. అది 1 ప్యాకెట్ వచ్చి 2 టైమ్స్ వస్తుంది మనం ఇలా చేసుకోవాలన్నా కూడా. సాస్ ఒకసారి తెచ్చుకుంటే చాలా రోజులు వస్తుంది. ఒకసారి పెట్టినామనిపిస్తుంది కానీ వర్తేనండి, ఇటువంటి చేసుకొని తినడం ఎప్పుడైనా వర్తే అవి తీసుకొచ్చి మనం చేసుకొని తినడము. చూడండి, ముందు పిజ్జా సాస్ అప్లై చేసేసాను, తర్వాత చీజ్ అప్లై చేశాను, వాటిపైన క్యాప్సికమ్ వేసేస్తున్నాను. మిగిలింది ఏదైనా ఉంటే దాని మీద వేసేసి ఇది లెక్టోస్ యాడ్ చేసేసాను. లెక్టోస్ అంటే చిన్నవి కాబట్టి వాటిని కూడా లెక్టోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాని మీద వేసేస్తే సరిపోతుంది.
నాకు టైం లేక చేత్తోనే అలా తుంచేసి అలా అలా వేసేసాను. నేను ఇది లంచ్ బాక్స్కి తీసుకెళ్ళాను. నిజంగా చాలా బాగుంది. ముందే తెలిసింటే నేను ఇటువంటి అన్నింటినీ చేసుకుంటాను. నింటూ చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోయిందండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది షార్ట్ వీడియో కూడా పెట్టాను, చూడండి. వాయిస్ ఓవర్ ఇద్దామంటే నాకు టైం లేక నేను ఇది 2 డేస్ అయింది చేసి ఇవ్వలేదు. చూడండి అలా లెక్టోస్ పైన పెట్టేసి 1 మినిటే అండి, ఎక్కువ కూడా పెట్టలేదు. ఓవెన్లో క్యాప్సికము మగ్గుతుందన్నమాట, అప్పుడే ఆ స్మెల్, 1 మినిట్కి ఆ స్మెల్ అనేది వచ్చేస్తుంది. క్యాప్సికమ్ స్మెల్ అంటే అప్పటికి కుక్ అయిపోయినట్టు అని అర్థము. చూడండి ఓవెన్లో పెట్టేస్తున్నాను. ప్లేట్లో పెట్టేసుకొని ఓవెన్లో పెట్టేయడమే. నాకే అనిపించిందండి నేనే నా చేసింది ఇది అని. అయితే ఎంత టేస్టీగా కొంచెం ఓపిగ్గా చేసుకుంటే మంచి టేస్ట్తో మనమే ఇంట్లో చేసుకొని హోమ్ మేడ్ మినీ పిజ్జాస్ విత్ బ్రెడ్తో తినచ్చు. అది నాకు ఇప్పటికి అర్థమైంది. చూడండి ఓవెన్లో పెట్టి తీసేసాను. నాకే ఆశ్చర్యం అయిపోయిందండి అలా. ఐ మీన్ నేను ఎప్పుడు వీడియోస్లో చూడడమేను, నేను రియల్గా ఎప్పుడు ఏది ట్రై చేయలేదు. నిజంగా ఇలా వస్తుందా? ఎన్ని వీడియోస్లో మనం చూస్తా చీజ్ అలా వస్తే మనకి టెంప్టింగ్గా అనిపించేది. అటువంటిది ఈరోజు నేనే చేసి చూశాను. చూడండి చాలా బాగా వచ్చింది. బాక్స్లో కూడా పెట్టేసుకున్నా నేను. ఓకే అండి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.